anyone to get off their darkest ground. But gravity pulls you straight down. Earth from a bird's eye view. You should grow feathers. Shankar, బ్లాక్ బస్ అయింది. వెరీ హ్యాపీ. ఈ మందిరం అందరికి మామూలు కిక్ ఇవ్వలేదు. రామ్ మ్యాజిక్ ఆఫ్ ద మూవీ, యాక్టింగ్ కానీ డాన్సింగ్ కానీ వేరే ఎనర్జీ క్రియేట్ చేసే సినిమాలో నాట్ ఓన్లీ హిట్ అంటే యూత్ చిన్న క్రేజ్ చిన్న ఫీవర్ లా వచ్చిన సినిమా. వెరీ హ్యాపీ. రామ్ మిస్ అయ్యాడు ప్రమోషన్స్ అన్ని, మైక్ బంద్ అయిపోయా. ఇప్పుడు అబ్రాడ్ ఉండిపోవడం వల్ల ఇప్పుడు రెండు రోజులు వచ్చి జాయిన్ అవుతున్నాడు. సో రామ్తో కలిసి మళ్ళీ మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఈవెంట్స్ అవి ప్లాన్ చేస్తాం. అండ్ మా ఫంక్షన్ ఇక్కడితో వరంగల్తో స్టార్ట్ అయింది. దీని ఫైనల్ ఈవెంట్ కూడా వరంగల్లో చేద్దామని అండ్ వచ్చిన రెస్పాన్స్ ఎక్కడికి వెళ్ళినా పార్ట్ టూ థీమ్ అని అడుగుతున్నారు. సో వీఆర్ ప్లానింగ్ డబుల్ ఇస్మార్ట్ ఆల్సో. సో డబుల్ ఇస్మార్ట్ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ. సో వరంగల్ లో ఫస్ట్ ఈవెంట్ జరిగింది అండ్ వరంగల్లోనే ఫైనల్ ఈవెంట్ చేస్తాము అని అప్పుడే మాటిచ్చాము అండ్ మధ్యలో మళ్ళీ రావడం జరిగింది. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఇస్ అ కనెక్షన్ విత్ వరంగల్ ఇస్ వాట్ ఐ ఫీల్. అండ్ వరంగల్ నుంచి నాకు షీట్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ అన్ని ఫుల్స్ అని పంపిస్తూ ఉంటారు. మన వరంగల్ సీను ఏమో స్మార్ట్ సీనుగా మారిపోయాడు. సో అన్ని వెరీ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ద ప్లేసెస్. వీఆర్ ఆన్ ద వీల్స్ ట్రావెలింగ్ ఆల్మోస్ట్ 800 kilometers ఎవ్రీ డే, గోయింగ్ ఫ్రమ్ వన్ సెంటర్ టు ది అదర్ సెంటర్. అండ్ అసలు వీఆర్ నాట్ ఫీలింగ్ టైర్డ్ బికాస్ థియేటర్స్కి వెళ్తుంటే అందరూ ఎంత ఎనర్జీ ఇస్తున్నారు. మండే మార్నింగ్స్ ఉన్నా ట్యూస్డే ఉన్నా వీఆర్ ఓన్లీ సీయింగ్ 85% కెపాసిటీ ఆర్ ఫుల్ కెపాసిటీ. సో ఎంత ట్రావెల్ చేసినా రోజుకి ఒక 4 to 5 cities ట్రావెల్ చేస్తున్నాము. పీపుల్ ఆర్ గివింగ్ సో మచ్ ఎనర్జీ ఇన్ ద థియేటర్స్ అండ్ ఎస్ ఇన్నాళ్ళు వీ వర్ మిస్సింగ్ రామ్. Wherever we would go, media gani, fans gani, everyone is asking for Ram. And yeah, he's coming back in 2 days now and we can do some more promotions and celebrations with Ram. I'm feeling very, very happy about it. And yes, Nidhi has been with us from day one. Thank you so much. All of us are enjoying this whole thing so much that I don't know, I just don't feel like ending neither the promotions nor the film from the theaters. It's a nice thing. Really thank you. And Sinu, day one nunchi cinemani nammedu. I still remember his first message. It was in Jan, he messaged me saying that I am Srinivas, I am from Warangal, and ma'am, this film will do very well. I am interested to being a part of this film. So I thought being a part of this film, maybe he wants to join us, you know. Not, I did not think as a distributor, no. So I responded to him and then he sent me what all work he has done and all of that. I was like, wow, like ఇంత మంది డిస్ట్రిబ్యూటర్స్ ఆల్రెడీ నోన్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నప్పుడు వన్ న్యూ గాయ్ ఇస్ స్టెప్పింగ్ ఇన్ టు దిస్ బిగ్ ఓషన్. ఐ వాస్ లైక్ రియలీ నైస్. అండ్ దెన్ వీ మెట్ సీను అండ్ ఆబ్వియస్లీ నాట్ అ గ్రేట్ బ్యాక్గ్రౌండ్ బట్ వెన్ వీ మెట్ దెర్ వాస్ సంథింగ్ ఐ ఫెల్ట్ లైక్ యా దిస్ గాయ్ హ్యాస్ ఫైర్ అండ్ ఐ వాస్ లుకింగ్ టు మీట్ ద బాస్.
పురి సార్ నాకు అప్పుడు చెప్పారు, నువ్వు నా వరకు తీసుకొచ్చావంటే డెఫినెట్ గా ఆ మనసులో ఏదో విషయం ఉంటుంది, లేదంటే తీసుకురావు నువ్వు అని. వెంటనే వెన్ హీ మెట్ సీను, హీ వెంట్ డౌన్ అండ్ పురి సార్ సెడ్, ఐ థింక్ సీను ఇస్ సమ్వన్ వీ కెన్ ట్రస్ట్ ఆన్. And that's what has happened. Sinu has taken over the whole Nizam territory, the backbone of the film, and he's really proving it. He's showing numbers, he's showing figures, and he's really, really done a very good job. I'm very, very, very happy, Sinu. Thank you. Thank you so much. And thank you each and every media friend. Chinna chinna oor, wherever we are going, or big places, everywhere, media has been supporting amazingly. This was not possible without media. So thank you. Thank you so much. Thanks to Charmi ma'am and Puri sir. అంటే ఇంత పెద్ద యాజ్ మ్యామ్ సైడ్, అంటే పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నప్పుడు ఇది ఒక విషయాన్ని అంత ఈజీ కాదు. దాంట్లోంచి నాకు ఒక లిఫ్ట్ ఇచ్చి వాళ్ళు తీసుకెళ్ళి ఒడ్డుకు పడేసిల్లు. అండ్ వాళ్ళు అంటున్నారు నేనేం ట్రస్ట్ ఇవ్వలేదు, వాళ్ళు నాకు ఎక్స్ట్రీమ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్, ఐఎమ్ సో మచ్ ఆఫ్ థ్యాంక్ఫుల్ టు. అంటే ఆల్రెడీ పూరి సార్ గురించి చెప్పాను, ఇంకా ఏం వర్డ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అనేది నాకు వర్డ్స్ రా. అంటే నేను చెప్పాను, అంటే ఒక మంచి ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటే ఒక 70% ఎక్కినాక ఆక్సిజన్ అయిపోయింది. సో అక్కడ ఉంటే చావడన్నా చావాలో ఎవరెస్ట్ అన్నా ఎక్కాలి. సో సార్ మేడం నాకు ఆ ఆక్సిజన్ ఇచ్చి నన్ను ఎవరెస్ట్ మీద నిల్చోబెట్టారు. దట్స్ వాట్ ఐ కెన్ సే టు దెమ్. అంటే ఎవరూ నన్ను నమ్మలేదు. హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ అస్ మ్యామ్ సెట్ నైజం అనేది హార్డ్ కోర్ ఆఫ్ ఎనీ ప్రోడక్ట్ అండ్ ఎనీ ప్రొడ్యూసర్స్ అండ్ ఎనీ హీరో. సో అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చినందుకు నేను థ్యాంక్ఫుల్ టు దెమ్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ సో మచ్ ఆఫ్ హ్యాపీ టు బి ఐఎమ్ వాట్ ఐఎమ్ టుడే. అండ్ నేను మీ ముందు ఇక్కడ ఉన్నానంటే పూరి సార్, చార్మి మేడం గారే ప్రధాన కారణం. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి జన్మజన్మలకి రుణపడి ఉంటాను. అండ్ పూరి సార్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, అంటే వరంగల్తో అనుబంధం ఉంది, విఆర్ ఆల్సో హ్యాపీ. మంచి షూట్ అది ఎక్కడ మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడే జరిగింది మన మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో. సో ఇస్మార్ట్ 2కి మాకు ఏమైనా అవకాశం ఇచ్చి రెండు స్కెడ్యూల్స్ వరంగల్లో చేయమని విన్నపం. సో ఐ హోప్ అంటే మా కేసీఆర్ గారు కూడా అందరూ అంటే పాజిటివ్ ఉన్నారు, వరంగల్ని నెక్స్ట్ డోర్ టు హైదరాబాద్ లాగా చేద్దామని చెప్పి. ఇక్కడ లోకల్ మేయర్ గారు కూడా పాజిటివ్గా ఉన్నారు. సో వాళ్ళకి అనుకుంటే వాళ్ళకి అనుకున్న దాంట్లో మనకి ఏమైనా అంటే హిస్టారికల్ ప్లేస్ కాబట్టి అప్పుడు వర్షం వచ్చి హిట్ అయింది. ఇస్మార్ట్ 2 మళ్ళీ వర్షం 2 లాగా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటాను. ముందు అంటే అందరూ ఒక్కొక్కరు ఒక్కోలాగా మాట్లాడారు, ఏంటి పిచ్చోడా ఇంత అమౌంట్ పెడుతున్నావు అంత అమౌంట్ పెడుతున్నావు, ఏంటి నీ పరిస్థితి ఏంటి నీ లైఫ్ ఏంటి అని. నాకు ఆ మోషన్ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి నేను యూట్యూబ్లో చూసానండి, మ్యామ్ క్లాప్ చూశాను, రామ్ ఇస్మార్ట్ శంకర్ మోషన్ టీజర్ రిలీజ్ చేశారు, ఒకటే గెటప్లో ఉండేది అది చూశాను. అంటే ఈ సినిమా కొడుతుంది అని చెప్పి అప్పటి నుంచి ట్రావెల్ చేశాను, ఎవరిని పట్టుకోవాలి నాకు అర్థం అవ్వలేదు. సో ఇట్ లాస్ట్ ఐ టుక్ మ్యామ్ నెంబర్ అండ్ తను అన్నట్టు జాయిన్లో అట్లా పోస్ట్ చేశాను. సో తను ఒక ఆపర్చునిటీ ఇచ్చింది అక్కడ నుంచి. ఇది అది రిలీజ్కి అండి, ఇది రిలీజ్కి ఒక థియేటర్ ఉంటే ఒక థియేటర్ ఫుల్ అయితే హ్యాపీ. అసలు ఇప్పుడు మహబాద్ జమ్మిగుంట మన వరంగల్ తీసుకుంటే ఇక్కడ 10 థియేటర్లు ఉంటే 10 థియేటర్లు హౌస్ ఫుల్ ఒక 5 to 6 days లిటరల్గా. దట్ వాజ్ నెవర్ హ్యాపెండ్. నేను ఐ హావ్ సీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్ ఎప్పుడో చిరంజీవి సినిమాకి ఆ హౌస్ ఫుల్స్ అవ్వడం ఆ నెంబర్స్ చూడడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జిబిటర్ వాళ్ళకి ఫుల్స్ అని ఆ హ్యాపీనెస్ అనేది వాళ్ళకి చాలా ప్లస్ అయింది. అంటే ఇట్ ఈస్ డూయింగ్ మోర్ ఫిగర్స్ ఇన్ నైజాం విచ్ వాజ్ మోర్ దెన్ ఆల్ ఎర్లియర్ సూపర్ స్టార్స్ రికార్డ్ ఫిగర్స్. దట్స్ వాట్ ఐ కెన్ సే. పూరి గారికి కొత్త టాలెంట్స్ ని ఎన్కరేజ్ చేయడం చాలా ఇష్టం. సో అలాగే కొత్త యాక్టర్స్ లైక్ ఫీమేల్ యాక్ట్రెసెస్, మేల్ యాక్ట్రెసెస్, వీ హ్యావ్ డిఓపీస్, చాలా కొత్త టాలెంట్స్ ఫ్రమ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆయన ఎన్కరేజ్ చేస్తుంటారు. సో ఐ థింక్ దిస్ ఇస్ అగైన్ సీను ఇస్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ అవర్ కంపెనీ నౌ. పూరి సార్ హస్ గివెన్ అ బ్రేక్, వెల్కమ్ ఆన్ బోర్డ్ సీను. అండ్ దీంతో పాటు బీ స్మార్ట్ అనేది మెన్స్ క్లోదింగ్ బ్రాండ్ స్టార్ట్ చేసాము. సో చాలా మంది రామ్ వాట్ ఎవర్ హీ వోర్ ఇన్ ద ఫిల్మ్ అది మాకు కావాలంటే ఎట్లా అని క్వశ్చన్ అడిగినప్పుడు, సరే లెట్స్ స్టార్ట్ సంథింగ్ లైక్ దిస్. సో వాట్ ఎవర్ రామ్ ఇస్ వేరింగ్ ఇన్
స్మార్ట్ శంకర్ హిస్ షర్ట్స్ అండ్ జీన్స్ అవి ఈ ఆన్లైన్ bsmart.in లో కొనొచ్చు. సో అవి కూడా బాగా మంచి క్లిక్ అయింది. అందులో ఇంకా బోల్డ్ వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి bsmart.in లో. సో మెన్స్ క్లోదింగ్ అవి కూడా బాగా నడుస్తుంది. సో ఇట్స్ రియలీ నైస్ ఇంత ఈ బ్రాండ్ ని ఇంత వాల్యూ ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సినిమాకి. అండ్ దట్స్ ద అల్టిమేట్ హ్యాపీనెస్ ఫర్ అన్ యాక్టర్ వెన్ పీపుల్ అప్రిషియేట్ ద ఫిల్మ్ అండ్ బికమ్ సచ్ ఎ బిగ్ బ్లాక్ బస్టర్ సినిమా. ప్రతి సీన్ తర్వాత వి హ్యాడ్ టు మానిటర్ ఎవ్రీథింగ్ టు సే అదిరిపోతుంది. అండ్ ఆఫ్టర్ ద ఫిల్మ్ రిలీజ్ సీరియస్లీ అదిరిపోయింది. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ అండ్ చార్మీ ఫర్ గివింగ్ ది మైల్ స్టోన్ ఫిల్మ్. రాజిత్ పడేట్ ఇవ్వాలా? నేను అన్న ఎక్కడికి వెళ్తారు?